నమస్కారం. జాతీయ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెంలో రెండో రోజు ఆదివారం కూడా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగింది. కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్న వాటిని అప్పటికప్పుడే ఆన్లైన్ చేసి వాటికి రసీదులను ఓటర్లకు అందజేశారు. వీటి నమోదు కోసం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని 265 పోలింగ్ బూతుల వద్ద బూత్ లెవెల్ అధికారులను వీఆర్ఓలను అందుబాటులో ఉంచారు. రెండో రోజు ముగిసే నాటికి శని ఆదివారాలు నియోజకవర్గం మొత్తం మీద 579 కొత్త ఓట్ల నమోదుకు దరఖాస్తులు వచ్చాయి. గ్రామాల్లో కొత్త ఓట్ల నమోదుకు పెద్దగా జనం నుంచి స్పందన రాలేదు. ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ సాయిరాజు పర్యవేక్షించారు. ఆయా బూతులను మండల బృందాలతో పరిశీలించారు. తాడేపల్లిగూడెం ఏపీ నీట్లో ధ్యాన్చంద్ స్పోర్ట్స్ అవుట్డోర్ ఫీల్డ్ అనే కార్యక్రమాన్ని ఆదివారం తెల్లవారుజామున ప్రారంభించారు. వరంగల్ నీటి డైరెక్టర్ పి నాగేశ్వరరావు లాంఛనంగా ఇండోర్ అవుట్డోర్ స్పోర్ట్స్ విభాగాల స్టేడియంను ప్రారంభించారు. కోడే రాములు జిమ్ను ఏపీ నీటి డైరెక్టర్ సిఎస్ ప్రకాశ్రావు ప్రారంభించారు. వారు వివిధ విభాగాల స్పోర్ట్స్ను స్వయంగా ఆడి క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చారు. త్వరలోనే జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తామని ప్రకాశ్రావు పేర్కొన్నారు. అనంతరం శ్రీకాంటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఈ సంస్థ డైరెక్టర్ మోనిషా రెడ్డి, ఏపీ నీటి డైరెక్టర్ సిఎస్ ప్రకాశ్రావులు పరిశోధన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ముమ్మిడివారం మండలం కొత్తలంకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కరోనా ర్యాపిడ్ టెస్టులో 4 పాజిటివ్ కేసులు వచ్చాయని వైద్యాధికారులు డాక్టర్ బినిల్ శ్రావణిలు తెలిపారు. 42 మంది విద్యార్థులకు, 16 మంది ఇతరులకు టెస్టులు నిర్వహించామన్నారు. విద్యార్థులకు నిర్వహించిన టెస్టుల ఫలితాలు 3 రోజుల్లో వస్తాయని, 16 మంది ఇతరులకు నిర్వహించిన టెస్టుల్లో 4 పాజిటివ్ వచ్చాయని వీరు తెలిపారు. ముమ్మిడివారం నగర పంచాయతీ పరిధిలోని 216 జాతీయ రహదారి ప్రాంతంలో ఉన్న మేజర్ వాటర్ పైప్ లైన్ పగిలిపోవడంతో తాగునీరు భారీగా లీక్ అయింది. ఈ నీరు రోడ్డుపైకి ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై స్పందించిన అధికారులు లీకేజీని అదుపు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.